హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అని మనం తెలపచ్చు అనమాట అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక, ఏదైతే క్రితం ఉన్నటువంటి 503 పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ మనకి ప్రీవియస్ వెలువడడం జరిగిందో, దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కూడా ఏదైతే కండక్ట్ చేస్తారో, దానికి సప్లిమెంట్ అంటే 503 పోస్టులు మాత్రమే కాకుండా ఇంకా అదనంగా పోస్టులు కలుపుతూ సప్లిమెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపుతూ వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. చూసుకున్నట్లయితే కనుక 60 పోస్టులు అనేటువంటిది ఇంకా ఎక్స్ట్రాగా 60 పోస్టులు కలుపుతున్నట్లుగా, మొత్తం 563 పోస్టులకు సంబంధించినటువంటి సప్లిమెంట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి రీతిలో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇందులో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే ఏ సెక్షన్కి గాను ఏ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనకి తెలపడం జరుగుతుంది అనమాట అండి. మీకు మనం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట అండి. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఒక పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అది వచ్చేసి స్టేట్ ఆడిట్ హెచ్ఓడి. దాంట్లో చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేటువంటిది అనమాట అండి. ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హోమ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 24 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. 24 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక అది వచ్చేసి డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటిది 24 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అదే రకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ హెచ్ఓడి కింద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అనేటువంటి శాఖకు సంబంధించినటువంటి 3 పోస్టులు అనమాట అండి. హోమ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక 27 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. ఒక రకంగా అత్యధికంగా మనం హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పేసి మనం తెలపచ్చు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. ఆ 3 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ హెచ్ఓడికి సంబంధించినటువంటి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి 3 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పంచాయతీరాజ్, అదే రకంగా రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పోస్టుల్లో మొత్తం మనకి 21 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. వాటిని సాగ్రిగేట్గా మనం చూసుకున్నట్లయితే కనుక అంటే శాఖల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ హెచ్ఓడికి సంబంధించినటువంటి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు అనేటువంటిది 19 ఉండడం జరిగిందండి. అలాగనే పంచాయతీరాజ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అనేటువంటిది 2 పోస్టులు ఉండడం జరిగిందనమాట అండి. ఈ రకంగా ఇందులో 21 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట అండి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 8 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. వాటికి సంబంధించినటువంటి మనం వివరాలు చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడి డిప్యూటీ కలెక్టర్ అంటారనమాట అండి. ఇది 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఎక్సైజ్ హెచ్ఓడి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4 పోస్టులు ఉండడం జరిగిందండి. నెక్స్ట్ రిజిస్టర్ అండ్ స్టాంప్ సంబంధించినటువంటి హెచ్ఓడి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఒక పోస్ట్ అనమాట అండి. మొత్తం 8 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే హోమ్లో 21 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ డిపార్ట్మెంట్లో మనకి 21 పోస్టులు, ఆ తర్వాత తక్కువ పోస్టులు అనేటువంటిది రెవెన్యూలా ఉంది. అతి తక్కువ పోస్టులు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఎవరైతే గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్గా మనం తెలపొచ్చు అనమాట అండి. క్రితం ఉన్నటువంటి 503 పోస్టులకు సంబంధించినటువంటి వాటికి సప్లిమెంట్గా ఇంకొక 60 పోస్టులు యాడ్ చేస్తూ 563 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి దానికి అంటే ఈ 60 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే రకంగా వీరు ఆమోదం అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి సప్లిమెంట్ పోస్ట్ ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీరు. మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది వచ్చిన వెంటనే మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనిక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు ఇలా పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.